వెల్కమ్ టు టాట్ న్యూస్ టుడే ఫిలిం అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బలగం మూవీ రివ్యూ సినిమాల్లో కమిడియన్గా జబర్దస్త్ కిట్స్లోనూ ప్రేక్షకులను నవ్వించిన వేణు మనకు గుర్తుండే ఉంటారు ఆయన దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం బలగం కొత్త టాలెంట్ను డిఫరెంట్ సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఆసక్తి చూపించే నిర్మాత దిల్ రాజు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు ఇంతకీ బలగం సినిమాతో దర్శక నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారు అవి ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతాయనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్దాం తెలంగాణలోని ఓ పల్లెటూరులో ఉండే సాయులకి రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉంటుంది వచ్చే కట్నం డబ్బులతో తన అప్పులను తీర్చుకోవాలనేది సాయిలు ఆలోచన అయితే అనుకోని కారణాలతో తాతయ్య కొమరయ్యని చనిపోతాడు కొమరయ్యకు ఇద్దరు కొడుకులు ఐలయ్య మొగిలయ్య ఒక కుమార్తె లక్ష్మి ఉంటారు లక్ష్మి భర్త నారాయణతో ఐలయ్య మొగిలయ్యలు ఇరవై ఏళ్ళ క్రితం చిన్న గొడవ పడతారు అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య మాటలుండవు కొమరయ్య చనిపోయాడని తెలిసిన తర్వాత లక్ష్మి నారాయణ ఐలయ్య ఇంటికి వస్తారు కర్మకాండల సమయంలో కాకులకు పెట్టే ముద్దలను కాకి ముట్టనే ముట్టదు అసలు కాకులు ఎందుకు అలా చేస్తున్నాయో అర్థం కావు మరోవైపు అప్పుల ఇబ్బందులో ఉన్న సాయులకి మావయ్య నారాయణకి చాలా ఆస్తులున్నాయని తెలుస్తుంది దాంతో ఆయన కూతురు సంధిని ప్రేమను దించే ప్రయత్నం చేస్తాడు అసలు సాయిలు ఎందుకు అప్పుల పాలవుతాడు కొమరయ్యకు పెట్టే ముద్దను కాకులు ఎందుకు ముట్టవు చివరకు గొడవలు పడుతున్న కుటుంబ సభ్యులు ఎలా కలిశారు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ఈ మధ్య తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస ప్రాంతాలను అక్కడి మనుషులను హైలైట్ చేయడం వంటి సక్సెస్ ఫార్ములాగా మారిందనే చెప్పుకోవాలి అలాంటి ప్రయత్నమే చేశారు దిల్ రాజు అంటే అయితే ఇక్కడ పక్కా కమర్షియల్ ఫార్ములాలో పెద్ద హీరో భారీ ఫైట్స్ అదిరిపోయే డ్యాన్స్లతో బలగం సినిమాను తెరకెక్కించలేదు తెలంగాణలోని మారుమూల పల్లెటూరులో మనుషుల మధ్య బంధాలు గొడవలను భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని బలగం సినిమాను రూపొందించారు దిల్ రాజు కొత్త నటీ నటులను సాంకేతిక నిపుణులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ ను స్టార్ట్ చేసి తన వారసులైన హర్షిత్ రెడ్డి హంషితలను నిర్మాతలుగా బలగం సినిమాను నిర్మించారు ఈ మూవీతో కమెడియన్ వేణు దర్శకుడిగా మారారు డైరెక్టర్గా తొలి సినిమానే అయినప్పటికీ వేణు సినిమా కోసం ఎంత కష్టపడ్డాడనేది స్క్రీన్పై కనిపిస్తుంది కమర్షియల్ హంగులకు పోకుండా ఎమోషన్స్తో సినిమాను నడిపించడం అనేది చాలా కష్టం ఆ పనిలో వేణు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి కుటుంబాల మధ్య గొడవలుంటాయి వాటిని హీరో సాల్వ్ చేసి అందరినీ కలిపే కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి అయితే బలదం సినిమాను పూర్తి భిన్నంగా నడిపారు చావు తర్వాత జరిగే పరిణామాలను చూపిస్తూ అప్పుడు మనుషుల మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి ఏదైనా విషయాన్ని పల్లెటూర్లలో ఎలా చర్చించుకుంటారు అనే అంశాలను రియలిస్టిక్గా తెరకెక్కించారు పరిస్థితులను బట్టి దూరమైన మనుషులు మళ్ళీ అదే పరిస్థితుల కారణంగా ఎలా ఒకటయ్యారనే విషయాన్ని హృదయంగా చిత్రీకరించారు మనుషుల్లో మార్పు వచ్చే సందర్భంలో తెలంగాణ బుర్ర కథను వాడుకున్న తీరుకి వేణుని అప్రిషియేట్ చేయాల్సిందే భీమ్ సిసి అందించిన పాటలు నేపథ్య సంగీతం బాగున్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ బాగున్నాయి నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమాకు తాత పాత్రధారి కొమురయ్యగా నటించిన సుధాకర్ రెడ్డి హీరో అనాలి తన పాత్ర చిన్నదే అయినప్పటికీ తను చక్కగా నటించారు అలాగే తన చుట్టూనే సినిమా నడుస్తుంది ఇక ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు క్లైమాక్స్ ముందు వరకు సెల్ఫిష్ యువకుడిగా కనిపిస్తూ వచ్చిన ప్రియదర్శి క్లైమాక్స్లో తాతయ్యను తలుచుకుంటూ బాధపడే సీన్లో చక్కగా నటించాడు ప్రియదర్శి తండ్రి పాత్రలో నటించిన జయరామ్ మామయ్య పాత్రలో నటించిన మురళీధర్ ఇలా ఒకరేమిటి సినిమాలో ప్రతి పాత్రలో నటీ నటులు సూపర్గా నటించారు మన చుట్టూనే సినిమా రన్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం టాక్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్